ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ సోమవారము. యాకోబు కలలో ఒక నిచ్చెనను చూచెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. దేవుడు యాకోబుతో సంభాషించెను. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనం వరకు. యాకోబు బెర్బేబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభుడను, నీ పితామహులగు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల నాలుగు చెరగులు వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు గదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందల కడనే లేచెను. తలదిండుగా చేసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దానిమీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు, దేవుడు నా వెంట నుండి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కూడు కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల, నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల, ఆ ప్రభువే నా దేవుడగును. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, నేను నమ్మిన దేవుడవు నీవే. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనము వరకు. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కాని నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయనా, యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారీ, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ అధికారి ఇంటికి వెళ్ళి అచ్చట
వాద్యములు మ్రోయించు వారిని అలజడిగానున్న జనసమూహమును చూచి మీరందరూ ఆవలికి పొండు ఈ బాలిక మరణించలేదు నిద్రించుచున్నది అని పలికెను అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఆ ప్రాంతము అంతటా వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక